బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకుంటామన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ మాదన్నపేటలో జరిగిన ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను చేయకుండా కేంద్రం కాలయాపన చేస్తున్నందున కార్యవర్గ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జూలై 2న జాతీయ రహదారులపై మాదిగ బస్తీల్లో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. జూలై 3న పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యవర్గ సమావేశాలకు వెళ్తామని చెప్పారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ప్రస్తుత ప్రధానమంత్రి గారు కాకముందే ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు గారు సాక్ష్యంగా కిషన్ రెడ్డి గారు సాక్ష్యంగా దత్తన్న సాక్ష్యంగా ఆనాడు నరేంద్ర మోడీ గారిని కలిపితే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాడు. ఇది ఆనాడుది. మరి వాళ్ళ అవసరం కోసం మమ్మల్ని పిలిపించుకొని ఎస్సీ వర్గీకరణ మీద హామీ ఇచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు 8 ఏళ్లుగా గడిచిన చేయకపోతే 3వ తారీఖు నాడు ఒక వినతి పత్రం తీసుకోవడానికైనా వాళ్ళు సిద్ధపడకపోతే ఖచ్చితంగా దాని పరిణామాలు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో తన కళ్ళారా చూడక తప్పదు. బీజేపీ పెద్దలందరూ కూడా మా ఆవేదన ఆగ్రహంగా మారితే మా ఆవేదన కట్టలు తెంచుకుంటే జరగబోయే పరిణామాలకు బీజేపీ కేంద్ర పెద్దలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జూలై 2వ తారీఖు నాడు జరగబోయే సడక్ బంద్ను మాదిగ జాతి ఉపకులాలు యావత్తు రోడెక్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు దిగ్బంధనాలు చేయాలని, 3వ తారీఖు నాడు మన ఆకాంక్షను బలంగా చాటడానికి చలో హైదరాబాద్ పిలిపించిన నేపథ్యంలో హైదరాబాద్కి లక్షలాది మంది తరలి రావాలని చెప్పి నేను మాదిగ ఉపకులాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ సంబంధించే ప్రజాస్వామికవాదులు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కూడా ఈ 2 రోజులు జరగబోయే జూలై 2, జూలై 3న జరగబోయే మహత్తరమైన పోరాటానికి అందరూ నైతిక మద్దతుగా అందించి